అక్కడ ఉన్న ప్రజలు కూడా పోయిన ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్సీపీని గెలిపించారు వైఎస్ఆర్సీపీకి ఓటు చేసిన వాళ్ళు కూడా ఈ రోజు అందరూ కూడా బాధపడుతున్నారు ఎందుకంటే ఒక అధికారం ఇచ్చాము అధికారం ఇచ్చినట్లయితే అధికారాన్ని కూడా ఈ అడ్డం పెట్టుకొని ఈ రోజు పార్టీలు మారిపోయినారు పార్టీలు మారిపోయిన వాళ్ళ వెంట ఉండాలని లేదని కూడా ఆ రోజు ఈ రోజు ప్రజలు కూడా అక్కడ ప్రజాభిప్రాయం కూడా ఈ రోజు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మాకు ప్రజల వైపు నుంచి కూడా మాకు ఈ రోజు ఇండికేషన్స్ వచ్చాయి దానివల్లనే ఈ రోజు వైఎస్ఆర్సీపీకి రావడం జరిగిందండి పూర్తిగా అంటే కర్నూలు జిల్లా పాలిటిక్స్ లోనే గతంలో చంద్రబాబు నాయుడు మొత్తం కూడా భూమా కుటుంబాన్ని గురించి చేసిన కామెంట్స్ ఒక విషవృక్షాన్ని పెంచాను తప్పు చేశాను భూమా కుటుంబం రాజకీయాల్లోకి పూర్తిగా అంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ వల్లే ఇదంతా కూడా జరిగింది నేను తప్పు చేశానన్న చంద్రబాబు నాయుడు ఈరోజు అదే భూమా కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్పై గెలిచిన నేతల్ని తెలుగుదేశంలో చేర్చుకోవడాన్ని ఎట్లా చూస్తారు పూర్తిగా అంటే ఆ నియోజకవర్గాల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఎట్లా ఫీల్ అవుతుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు అక్కడ ఉన్న సమస్యల వల్ల మీరు అన్నారు ఇప్పుడు ఉషభవృక్షాన్ని పబ్లిక్లో ఆయన పబ్లిక్ మీటింగ్లో ఆళ్లగడ్డ తాలూకా ప్రజలందరూ కూడా క్షమించమని అడిగారు చంద్రబాబు నాయుడు గారు 2012 బై ఎలక్షన్ ఎన్నికల్లో అదే ఆ పక్కన ఆ రోజు వైఎస్ఆర్సీపీ తరపున నుంచి ఇదే భూమా శోభానాగిరెడ్డి గారు పోటీ చేశారు వారు అదే మీటింగ్లో భూమా నాగిరెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా మీకు అందరికీ తెలుసు నేను గుట్టు విప్పితే నా పిడికిల్లి విప్పితే చంద్రబాబు నాయుడు బతుకు బండారం బయట పెడుతుంది ఆయన చొక్కా విప్పితే ఎన్ని మచ్చలు ఉన్నాయని కూడా నాకు తెలుసు అని కూడా మాట్లాడిన వ్యక్తి ఈరోజు అతనే అదే వ్యక్తిలోనూ ఆ విషపు వృక్షము ఈయన మాట్లాడినవి అన్నీ కూడా ఈరోజు వాళ్ళు ఒక చోట కలిసిపోతున్నామని అంటే దానికి ప్రజలు కూడా చూస్తున్నారు ప్రజలు కూడా తప్పకుండా దానిపైన స్పందిస్తారు ప్రజలు కూడా తప్పకుండా దానికి తీర్పు చెప్తారు మేము అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి రావడానికి ఈరోజు కారణం ఏంటంటే మేము పోయిన సంవత్సరం నవంబర్ వరకు జనచైతన్యాత్రలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నాం అభ్యర్థాలు ఏంటి అన్నింటిలో జనవరి 2 నుంచి జరిగిన జన్మభూమి కార్యక్రమంలో కేవలం ఒక రీజన్ ఏంటంటే గత 2 జన్మభూములకి మాకు ప్రోటోకాల్ అడ్డం రాలే ఈ జన్మభూమికి మాకు ప్రోటోకాల్ అనేది కొత్త నినాదాన్ని తీసుకొచ్చి ప్రోటోకాల్ లేదు కాబట్టి మీరు అటెండ్ కాకూడదు అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టారు ఆ రోజు కూడా మాకు అవమానం జరిగిన కనీసం మా తరపున గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లకు వాళ్ళకైనా గౌరవం లభిస్తుంది వాళ్ళ కోసమైనా ఈ అవమానాన్ని భరించాలని చెప్పి మేము మీద పెట్టుకొని ముందరికెళ్ళాం అయితే వాటిటన్నిటిని పక్కన పెట్టేసి ఈరోజు పెన్షన్లు ఏ గ్రామంలో ఆ గ్రామంలో పంచాల్సింది ఒక ఆత్మీయ సభ అని పెట్టేసి ఆళ్లగడ్డలో ఓడిపోయిన సర్పంచ్లను వాళ్ళకేం ప్రోటోకాల్ ఉందో నాకు తెలియదు కానీ ఆ ఓడిపోయిన సర్పంచ్లను ఓడిపోయిన జెడ్పీటీసీని ఎంపీటీసీలని తీసుకొచ్చి వాళ్ళని పంచిపిస్తుంటే గెలిచిన వాళ్ళు వీళ్ళు ఇంకేంత ఇంకా మేము అవమానపడ్డాం మా కార్యకర్తలు కూడా అవమానపడుతుంటే మేము అవన్నీ తట్టుకోలేకపోయాం ఈరోజు మా కార్యకర్తలు అడిగినాం మీకోసం మేము అవమానంకైనా రెడీ దేనికైనా సిద్ధం మీ మీద కోసం మేము కాలర్ పట్టుకోవడానికైనా సిద్ధం అవమానానికైనా రెడీ దేనికైనా రెడీ అని కానీ వాళ్ళు అన్నారు మీ వెనుక మేము ఉన్నాము మా అభిప్రాయం మీ అభిప్రాయం ఏదైతే మా అభిప్రాయం అదే అని చెప్పినారు కాబట్టి మేమందరం వాళ్ళ అభిప్రాయాన్ని అంతా సేకరించడంలో వాళ్ళు అన్న మనకి ఎట్లా మనం లోపలుండి పోరాడేదే అదేదో ప్రతిపక్షం అని బయటకు వెళ్ళి పోరాడితే కనీసం మనకు అక్కడైనా విలువ ఉంటుందని చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్న మీద మాకు పూర్తి నమ్మకం పెట్టుకొని మేము ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది పూర్తిగా అంటే పార్టీ కష్టకాలంలో కూడా ప్రభాకర్ రెడ్డి గారు పూర్తిగా ప్రోటోకాల్ విషయం చెప్పాడు ఆ ప్రోటోకాల్ విషయంలో ఒక ఆలగడ్డ కాదు అక్కడ 5 తాలూకాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలలో ఈరోజు కర్నూలులో ఒక ఎమ్మెల్యే జాయిన్ అన్నాడు అక్కడ రాజ్యసభ సభ్యుడు ఉంటే వారిని తీసుకెళ్ళి ఓర్వకలు కేశారు ఆత్మకూరులో ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు ఉంటే ఆయన్ని తీసుకెళ్ళి మంత్రాలయం వేశాడు ఇప్పుడు నంద్యాలలో మమ్మల్ని పాల్గొనొద్దు నంద్యాలలో అక్కడ పాల్గొనొద్దు అన్నాడు ఆలగడ్డలో మమ్మల్ని పాల్గొనొద్దు అన్నాడు కోడుమూరులో పాల్గొనొద్దు అన్నాడు ఈ 5 తాలూకాలు తప్ప మిగతా చోట్ల అన్నింటిలో కూడా ప్రోటోకాల్ లేకుండా కానీ అక్కడ ఒక్కొక్క ఎమ్మెల్సీని తీసుకొచ్చి అక్కడ వేసి వాళ్ళ ద్వారా జరపమని చెప్పడం జరుగుతుంది నేనంటే ఇది కోఆర్డినేట్ చేయమని చెప్పేసి 2 నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను ముఖ్యమంత్రి గారు 2 ముఖ్యమంత్రి గారు ముచ్చుమరి ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు బస్సులో కూర్చొని వాళ్ళిద్దరూ మేము నేను శిల్పామోహన్ రెడ్డి గారు అందరం కూడా బస్సులో కూర్చొని మాట్లాడాము ఇట్లా ఉన్నది ఇట్లా ఉన్నదండి నైట్ లోపల నేను మాట్లాడేసి కోఆర్డినేట్ చేసి మీకు అందరూ కూడా ముందుకు వెళ్దురు అన్నారు ఆ తర్వాత నైట్ లేదు మళ్ళీ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి కూడా పోతుంది ఇంకా ఎందుకు వద్దు అని చెప్పేసి కార్యకర్తల దృష్టికి అన్నీ తీసుకెళ్ళాం కార్యకర్తలే నిర్ణయించారు కార్తిక్ పూర్తిగా అంటే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసి గ్రామ గ్రామానికి టీడీపీ తీసుకెళ్లిన మీరు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆ పార్టీలో ఉన్న ఇబ్బందుల్ని ఎట్లా చూస్తారు పూర్తిగా ఆ రోజు కష్టకాలంలో పార్టీని భుజాన మోసిన మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎట్లా చూస్తారు మేము మొట్టమొదటి కూడా ఎదుర్కొంటూనే వస్తున్నాము 83 నుంచి 89 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో అపోజిషన్లోనే ఉన్నాము 1994 నుంచి 2004 వరకు కూడా తెలుగుదేశం పార్టీలో అపోజిషన్లో ఉన్నాం 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 2014లో కాంగ్రెస్ చేసిన తప్పిదం వల్ల ఆ రోజు
అంటే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ మాకు మొదట్ నుంచి మా కుటుంబానికి ఉన్నటువంటి గ్రూపుల వల్ల అందరూ కూడా ఒక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం చేయడం మేము పోవటం పోటీ చేయడం జరిగింది. ఈరోజు కూడా అట్లే పోరాడుకుంటాం. మా కార్యకర్తల కోసం పోరాడాలని ఈరోజు వచ్చాం. పనుల కోసం ఎక్కడైనా సరే మాకు న్యాయంగా చట్టబద్ధంగా జరగవలసిన పనులకన్నిటి కూడా చేయించుకునే దానికి ముందుకు వెళ్తాం. అక్కడ చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే దానికి తగిన విధంగా ప్రజలతోటి ప్రొటెస్ట్ చేస్తాం. ఏ విధంగా పోవాలో కోర్టులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఏ రకంగా ముందుకు పోవాలని ఈరోజు నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చాం.